భయ్య రామ్ చరణ్ ది వినయ విధేయ రామ టీజర్ చూసారా మీరు? చూసారండి. ఎట్లుంది భయ్య టీజర్? ఇంతకుముందు బోయపాటి సీను తీసిన సినిమాలో కల్లా ఇది ఇంకా బాగా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పటికే ఆల్మోస్ట్ డైలాగ్స్ కానీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు టీజర్లా ఇట్లా మాస్ ఎంటర్టైనర్గా కనిపిస్తుంది కదా రామ్ చరణ్, ఆ కత్తి పట్టుకొని ఇట్లా పరిగెత్తుకుంటూ రావడము, ఆ డైలాగ్స్ మాస్ డైలాగ్స్ చెప్పడంలో ఎట్లా అనిపిస్తుంది మీకు? చూస్తుంటే మాస్ ఎంటర్టైన్మెంట్ లక్నే ఉంది, అలాగే సాంగ్స్ అన్నీ ఎంటర్టైన్మెంట్ చేస్తాడు అనుకుంటున్నాను. డైలాగ్స్ రెండు బాగున్నాయి ఇందులో. డైలాగ్స్ మాకు నచ్చిన డైలాగ్ దీంట్లో అన్న విన్ని భయపెట్టాలా చంపేయాలా, భయపెట్టాలంటే 10 నిమిషాలు, చంపేయాలంటే 15 నిమిషాలు పడుతుంది. దీంట్లో మరో డైలాగు చెప్పాలంటే నువ్వు పందెం పరశురామ్ అయితే నేను రామ్, రామ్ కొనేదెల అనే డైలాగ్ చాలా బాగుంది. ఇంకా సినిమా మీద ఏం ఎక్స్ప్రెషన్ పెట్టున్నారు భయ్య మీరు? ఇప్పుడు బోయపాటి తీసిన సినిమాల్లో కల్లా ఇదే భారీ బడ్జెట్ హైలైట్ ఉంటుందని అనుకుంటున్నాను. ఈ సినిమా విషయానికి సినిమా ఇప్పుడు హీరోయిన్ చూసుకుంటే కైరా అద్వాని రామ్ చరణ్ పక్కన ఎలా ఉంటుంది అనుకుంటారు మీరు? బాగుంటుంది, సూపర్ హిట్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు డిఎస్పి కాంబినేషన్లో మరో మూవీ కదా ఇది, మ్యూజిక్ మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ కావచ్చు? డిఎస్పి అంటేనే అందరికి తెలిసిందే, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సూపర్ హిట్ అవుతుందని మ్యూజిక్ కూడా. మీ ఎక్స్ప్రెషన్స్ ఏంటి భయ్య సినిమా? రంగస్థలం మించి భారీ కలెక్షన్స్ వస్తాయి అనుకుంటున్నారు ఈ సినిమాతో? ఇంకా సూపర్ హిట్గా వస్తుంది అనుకుంటున్నాను. సార్, ఇది రామ్ చరణ్ది కొత్త మూవీ టీజర్ చూసారా? చూసానండి. చాలా బాగా ఉందండి, ఎక్సలెంట్గా ఉంది, మంచిగా ఇప్పుడున్న మాస్ వాటిలో హైలైట్గా రామ్ చరణ్ చేసిన సినిమాల్లో యాక్షన్ మూవీలో హైలైట్గా అయ్యేటట్టు ఉందండి. తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్ కూడా బాగుంది, ఎంతో అతను కూడా ఎప్పటి నుంచో రామ్ చరణ్తో ఈ సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నాడు. అతనికి యాక్షన్ సన్నివేశాల్లో మాస్గా చూపించడంలో చాలా సఫలీకృతం అయినాడని అనిపిస్తుంది టీజర్ చూస్తే. టీజర్లో మీకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ ఏమున్నాయండి? బాగా నచ్చిన ఎలిమెంట్స్ అంటే బోయపాటి గారు డైరెక్షన్లో వచ్చిన డైలాగ్స్, మాస్ను ఎంటర్టైన్మెంట్ చేసే పవర్ఫుల్ డైలాగ్స్ బాగా నచ్చి గుర్తున్నాయండి. డైలాగ్స్ అదే వీడిని చంపాలన్నా భయపెట్టాలన్నా అనే డైలాగ్ బాగా నచ్చింది అండి. ఈ సినిమా నుంచి ఇది ఈ సినిమా బాగా ఇండస్ట్రీలో బ్రేక్ త్రూ అయ్యి మంచి రికార్డ్ కలెక్షన్స్లో రామ్ చరణ్ గారిని ఇట్లా బోయపాటి కాంబినేషన్లో బాగా ఫస్ట్ టైం కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా అవుతుందనే కోరికతో ఉన్నానండి. గతంలో రంగస్థలం రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారు ఈ సినిమా? రంగస్థలం సినిమా బ్రేక్ చేస్తుంది, దానికి ఈక్వలెన్స్కి వస్తుందో మరి అబో అవుతుందో. రంగస్థలం అనేది జానపద కళకు సంబంధించింది కాబట్టి ఇప్పుడున్న సమాజంలో ఉన్న ట్రెండ్ని హైలైట్ చేస్తూ వచ్చింది కాబట్టి దాన్ని చూస్తుంది. ఈ టీజర్ మాత్రం చూశాను కాబట్టి ఫుల్ మూవీ చూస్తే కనుక చెప్పగలుగుతాను. ఇప్పుడు టీజర్లో చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ ఎలా ఉంది? బాగుందండి, దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ బాగుందండి, సౌండ్ అయ్యి హైలీ ఎఫెక్టివ్గా నరాలు తగ్గే విధంగా మంచిగా ఉందండి. రామ్ చరణ్ లుక్ కూడా బాగా ఉందండి ఇందులో, సన్నివేశాలు యాక్షన్ సన్నివేశాలు సినిమాలో ఉండి సన్నివేశాలు బాగా నచ్చాయి. ఏం పేరు భయ్య? దుశాంత్. ఎక్కడంటారు? ఇప్పుడు రామ్ చరణ్ కొత్త టీజర్ చూసారా వినయ విధేయ రామ? చూసిన. ఎలా ఉందండి? సూపర్ ఉన్నది. అంటే టీజర్లో బాగా మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏమున్నాయి? నచ్చినాయనంటే ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం ప్రశాంత్ కూడా వచ్చింది కిందులకి, మన జీన్స్ మూవీ హీరో, అండ్ అట్లానే అల్లరి నరేష్ వాళ్ళ బ్రదర్ తను కూడా వచ్చాడు, ఆర్య రాజేష్ కూడా వచ్చాడు. అండ్ ఇట్ లుక్స్ ఎలా అనంటే ఈసారి మాత్రం ఫసక్ అయ్యేటట్టు ఉంది, ఫసక్ ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కొత్త లుక్ ఉంది అండ్ ఫుల్ ఆఫ్ మాస్, ఎలా అంటే బాగా అగ్రిగేటివ్ ఉంది, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్టుంది. బీభత్సంగా కనిపిస్తుంది, కొన్నిదల రామ్ కొన్నిదల, ఇట్స్ గుడ్. డైలాగ్స్ ప్రస్తుతానికి అయితే ఐ కెన్ టెల్ ఇట్ విల్ ఇంపాక్ట్ అవుతుంది, చాలా అంటే చాలా ఇంపాక్ట్ అవుతుంది. మెగాస్టార్స్ మెగాస్టార్ ఫ్యాన్స్కి అయితే ఐ బెట్ యూ దిస్ విల్ బీ గోయింగ్ టు రాక్. బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ ఎలా ఉంది టీజర్లో? టీజర్లో అయితే మ్యూజిక్ మాత్రం ఒక్కొక్క ఇట్లా గూస్బంప్స్. ఈ సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? మంచి స్టోరీ ఉండి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లా కాకపోయినా కానీ కొంచెం ఇట్ మస్ట్ బీ లుక్ గుడ్. భయ్య రామ్ చరణ్ కొత్త టీజర్ చూసారా వినయ విధేయ రామ? చూశాను భయ్య. ఎలా ఉంది? చాలా బాగుంది. యాక్చువల్గా ఏంటంటే టూ వేస్లో కన్వర్ట్ అవుతుందని అనుకుంటున్నాను నేను మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్గాను ఇంకా ఫ్యాక్షన్ ఎంటర్టైన్మెంట్గాను అలా కన్వర్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. టీజర్లో బాగా నచ్చిన పాయింట్స్ ఏమున్నాయి మీకు? బాగా నచ్చిన పాయింట్స్ ఏంటంటే రామ్ చరణ్ ఒరిజినల్ నేమ్ వచ్చింది, కొడిందెల రామ్ అని చెప్పేసి, ఇంకా ఆఫ్టర్ లాంగ్ టైమ్ శశాంక్ ప్రశాంత్ యాక్ట్ చేశాడు, అండ్ ఇతను అల్లరి నరేష్ వాళ్ళ బ్రదర్కి ఆర్యన్ రాజేష్
ఆర్యన్ రాజేష్కి చాలా వరకు మూవీస్ లేవు, తర్వాత ఈ మూవీ నుంచి నెక్స్ట్ అతనికి ఛాన్సెస్ వస్తాయని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ప్లే చేసిన వాడికి మళ్ళీ మంచి ఛాన్సెస్ రావాలనుకుంటున్నాను, మళ్ళీ ఛాన్సెస్ వస్తాయని అనుకుంటున్నాను. ఈ సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా భయం? బోయపాటి సీనుది ప్రీవియస్ మూవీస్ తీసుకుంటే చాలా బాగుంటాయి, దానికంటే బెటర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, రంగస్థలం తర్వాత మళ్ళీ రామ్ చరణ్కి మరో హిట్ పడబోతుంది అనుకుంటున్నారా? డెఫినెట్గా అనుకుంటున్నాను. సో ఫైనల్గా సినిమా నుంచి ఏం వస్తే బాగుంటుంది అంటే ఏదన్నా ఒక మెసేజ్ వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. భయ్య, రామ్ చరణ్ది కొత్త మూవీ టీజర్ చూసారా? చూశాను. అంటే బోయపాటి కదా, యాక్షన్ కనిపించింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గారు ఏంటంటే మరీ ఇంత మాస్గా ఇప్పుడు కనిపించలేదు. టీజర్లో రామ్ కొన్ని దళాలను గట్టిగా అంటాడు కదా, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది టీజర్. ఎస్, బోయపాటి మార్క్ మళ్ళీ కనిపిస్తుంది ఈ మూవీలో? బోయపాటి మార్క్ ఖచ్చితంగా ప్రతి మూవీలో కనిపిస్తుంది, కానీ ఈసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పేసి అంటున్నారు. మరి చూడాలి, మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. టీజర్లో మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏమున్నాయి? రామ్ మాస్ పర్ఫార్మెన్స్, ఓకే, ఆ డైలాగ్ చెప్పడం కానీ అది కొత్తగా ఉంది, ఏ సినిమాలో లేదా. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు బోయపాటి గారి నుంచి? ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ప్రతిసారి ఉంటుంది కదా మాస్గా ఉంటుంది కదా, బట్ ఈ ఫిలింలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ టీజర్ అయితే మళ్ళీ మాస్గానే ఉంది, చూడాలి. మరి సినిమాలో టీజర్ చూసుకున్నది కొన్ని క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి, ప్రశాంత్ కావచ్చు, మళ్ళీ జీన్స్ ఫేమ్ ప్రశాంత్, ఇంకోటి ఆర్యన్ రాజేష్ కూడా. అవునవునవును. సో ఆర్యన్ రాజేష్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫేమ్లోకి వచ్చాడు. సో అది ఒకప్పుడు మంచి యాక్టర్, మళ్ళీ అడుగునో వాటప్ప మధ్యలో ఏమైందో తెలియదు, బట్ ఈ సినిమాతో మళ్ళీ క్లిక్ అవుతాడని అనుకుంటున్నాను, మళ్ళీ ఫామ్లోకి వస్తాడని అనుకుంటున్నాను. బాగుంది మ్యూజిక్ అయితే, డిఎస్పి డిఎస్పి అంటే ఇంకా అది వినాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా యా చాలా జరుగుతుంది. అంటే మాస్ ఫీలింగ్ కదా, ఐ థింక్ బోయపాటి గారు డిఎస్పి గారు ఫస్ట్ కాంబినేషన్ నాకు తెలిసి, బాగుంటుంది అనుకుంటున్నాను. ఎస్, అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఫస్ట్, అంటే డిఎస్పి అంటేనే కొంచెం బీట్స్ అన్నీ కొత్తగా ఉంటాయి, అట్లా నేను డిగ్రేడ్ చేయట్లేదు వేరే వాళ్ళవి. సో ఇది డిఎస్పి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాస్ మూవీ అయిన, మాస్ డైరెక్టర్ అయిన బోయపాటి గారితో వర్క్ చేయడం అతనికి కొత్త కావచ్చు. రామ్ చరణ్ లుక్స్ నాకు కొంచెం ధృవ లుక్స్ లాగా అనిపించినాయి, ధృవ లుక్స్ లాగా అనిపించినాయి. ఓవరాల్గా మూవీ నుంచి నేను ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనేది ఎక్స్పెక్ట్ చేశాను, ఏది బోయపాటి గారి నుంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తే ఎలా ఉంటుందో అని. కానీ మళ్ళీ టీజర్ చూస్తే నాకు మాస్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి, చూడాలి మరి ఎలా ఉంటుందో మూవీ. రామ్ చరణ్ కొత్త మూవీ టీజర్ చూసారా? చూశానండి. మూవీ వచ్చేసి పర్లేదు, బాగానే ఉంది ట్రైలర్ టీజర్. బోయపాటి యాక్షన్ అంతా అదిరిపోయింది, రామ్ చరణ్ కామన్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు, అది కొంచెం చేంజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. దాంట్లో మూవీలో ఇప్పుడు చూసిన టీజర్ చూసినట్టు అయితే డైలాగ్స్ ఉన్నాయి కదా, ఆ డైలాగ్స్ పవర్ఫుల్గా అనిపిస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది మీరు విన్నప్పుడు? బోయపాటి అంటే చెప్పాల్సిన అవసరం లేదు, పవర్ఫుల్. బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ ఎలా ఉంది భయ్యా? డిఎస్పి సూపర్, అది మనం ఎక్స్ప్రెస్ చేయలేము అంతే. ఆఫ్టర్ రంగస్థలం తర్వాత మళ్ళీ డిఎస్పి మళ్ళీ రామ్ చరణ్ కాంబోలో వస్తుంది కదా, అది మళ్ళీ మరొక మ్యూజికల్ హిట్ అంటారా? డిఫరెంట్ లుక్లో ఉంది కదా మొత్తము, సో చూడాలి ఎలా ఉంటుందని. సో ఈ సినిమా నుంచి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు భయ్య? ఇంకా కొంచెం ఇది చూపించాలని చూస్తున్నాను, మళ్ళీ బోయపాటి మార్క్ మళ్ళీ కనిపించాలనుకుంటున్నాను. ఎస్, సో ఓవరాల్ సినిమా మాత్రం ఏమైతే అనుకుంటున్నారు, సూపర్ హిట్టా, బ్లాక్ బాస్టరా, హిట్టా? అది ఇప్పుడు నేను చెప్పలేను కానీ ఆఫ్టర్ రిలీజే. భయ్య టీజర్ చూసారా రామ్ చరణ్? చూసానండి, బాగుంది. ఎక్స్పెక్ట్ చేస్తారు మాస్ ఎలిమెంట్స్ బాగా కనబడుతున్నాయి, బోయపాటి ఎలిమెంట్స్ అక్కడ ఉన్నాయి బాగా, అండ్ సంథింగ్ గ్రాండ్ లుక్ బాగుంది. రామ్ చరణ్ లుక్స్ ఎలా ఉంది భయ్య? బాగుంది, ఈ సినిమాలో బాగుంది. ఈ సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు భయ్య? మాస్ ఓరియంటెడ్ ఫ్యామిలీ, ఐ డోంట్ థింక్ సో, బట్ ఫుల్ లెంత్ యాక్షన్. ఐ థింక్ బోయపాటి. మరి టీజర్లో చూసినట్టయితే ఇలా ప్రశాంత్ జీన్స్ ఫేమ్ హీరో ఉన్నాడు కదా, ప్రశాంత్ కూడా ఒక క్యారెక్టర్ ప్లే చేసినట్టు తెలుస్తుంది, అలాగే ఆర్యన్ రాజేష్ కూడా ప్లే చేసినట్టు కనిపిస్తుంది. వీళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? చూడాలి, అసలు చాలా డిఫరెంట్గా తీసుకొస్తున్నట్టున్నాడు దీంట్లో మనం. మంచి డైలాగ్స్ ఇంకా చెప్పలేదు, ఇంకా బోయపాటి సినిమా అండ్ రామ్ చరణ్ కూడా బాగానే డెలివరీ ఉంటుంది, సూపర్ ఇంకా. మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది? ఇంకా డిఎస్పి గురించి మనం చెప్పాలా, అండ్ అనదర్ మ్యూజికల్ హిట్ ఐ థింక్. సో ఫైనల్గా సినిమా కమింగ్ వన్ మోర్ హిట్ ఐ థింక్. తమ్ముడు రామ్ చరణ్ కొత్త మూవీ టీజర్ చూసావా? చూసా. ఎలా ఉంది? బాగుంది. బాగా టీజర్లో నీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏమున్నాయి? ఫైటింగ్, డైలాగ్స్ బాగున్నాయి. మ్యూజిక్ డిఎస్పి ఉంది, గతంలో చూసినట్టయితే రంగస్థలం, రంగస్థలం తర్వాత మళ్ళీ డిఎస్పి కాంబోలో వస్తున్న మూవీ కదా, మళ్ళీ ఒక మ్యూజికల్ హిట్ అవుతుంది అనుకుంటావా? అవుతుంది, పక్కా అవుతుంది. బోయపాటి యాక్షన్ ఎలా ఉంది? బాగుంది, బాగుంది. బోయపాటి అంటే బాగుంటుంది కదా పక్కా. సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా? బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. పక్కా మాస్ అనుకుంటున్నావా, ఫ్యామిలీ అనుకుంటున్నా? మాస్, బోయపాటి అంటే మాస్. భయ్య రామ్ చరణ్ కొత్త మూవీ టీజర్ చూసారా? చూసాను. ఎలా ఉంది? చాలా సూపర్గా ఉంది. యాక్చువల్గా అంతకుముందు బోయపాటి సీను జయజానికి రమ ఉంది కదా, దానికి అంటే అది ఎంత ఏమి హిట్ కాలేదు, నాకైతే మంచి అనిపించలే. ఇప్పుడు ఈ సినిమా
టీజర్ మాత్రం సూపర్ ఉంది. అందులో రామ్ చరణ్ డైలాగ్ ఆయన ఇంటి పేరు పెట్టి చెప్తున్నాడు కదా కొనిదల అని, రామ్ కొనిదల అని ఆ డైలాగ్ మాత్రం బాగుంది. అంతకుముందు కంటే అంటే రంగస్థలంలో యాక్టింగ్ స్కిల్స్ సూపర్ అవి ఇక, సో దీంతో ఇంకా ఇంప్రూవ్ అయిందని అనిపిస్తుంది. సో ఇప్పుడు టీజర్లో చూసుకుంటే నీకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ ఏమున్నాయి? నచ్చిన ఎలిమెంట్స్ అంటే అంటే కొత్త అనిపిస్తుంది సినిమా ఏదో, స్టోరీ అయితే ఏం రివీల్ అయినట్టు కనిపిస్తలేదు. అందులో ఇందులో ఈ అల్లా నరేష్ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు ఆర్యన్ రాజేష్, ఆయన క్యారెక్టర్ ఏంటో క్యూరియాసిటీగా ఉంది. అండ్ నెక్స్ట్ జీన్స్లో ప్రశాంత్ ఉన్నాడు, ఆయనది కూడా చూడాలి వాళ్ళది క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో. బట్ ఈయన యాక్షన్ మాత్రం సూపర్బ్ ఇక మార్క్ కనిపిస్తుంది అంటారు మళ్ళీ. ఆఫ్ కోర్స్ కనిపిస్తుంది, చాలా సూపర్బ్గా ఉంటుంది మూవీ. ఆఫ్ కోర్స్ రంగస్థలంలో నాకు ఎందుకు యాక్టింగ్ అనే పీక్స్ అసలు, ఈవెన్ మగధీరా దీనికంటే రంగస్థలంలో యాక్టింగ్ పీక్స్ కదా, సో దానికంటే కొంచెం ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుండేమో అనిపిస్తుంది ఇందులో. సో ఓవరాల్గా మరొక బ్లాక్ బస్టర్ హిట్ అనుకోవచ్చా? ఎస్ ఆఫ్ కోర్స్ అయిపోతుంది. డిఎస్పి నాకు ఓకే అనిపిస్తుంది, ఈ మధ్యలో తగ్గిపోతుంది అంత. అవును అసలు కావట్లేదు, కొత్తగా వస్తుండడు అంతే. మరి యాక్షన్ మూవీస్ కంటే ఆయనే బెటర్, కానీ ఇక అనిరుద్ధ్ ఏమో చూడాలి ఫ్యూచర్లో అనిరుద్ధ్ వేస్తాడు. సో ఓవరాల్గా సినిమా నుంచి ఏం ఎక్స్పెక్టేషన్ భయ్యా? యాక్షన్ అనుకుంటున్నాం, ఫ్యామిలీ సెంటిమెంట్. బోయపాటి అంటేనే ఫ్యామిలీ ప్లస్ యాక్షన్ ఉంటుంది, సో సెంటిమెంటల్గా కొడతాడు. లాస్ట్కు క్లైమాక్స్ బాగుంటే బోయపాటి సూపర్ హిట్ అవుతాడు. భయ్య రామ్ చరణ్ కొత్త టీజర్ ఉంది కదా, వినయ విదయ రామ టీజర్ చూసారా? చూశాను మార్నింగ్, ఈరోజు 10:40 ఏమో రిలీజ్ అయింది కదా. ఓకే, కంప్లీట్ మాస్ లుక్ కనిపిస్తుంది, అంటే యాక్షన్ మూవీ లాగా ఉంటుంది నాకు అనిపిస్తుంది. సో ఈ టీజర్లో చూసినట్టయితే మీకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ ఏమున్నాయి? అంటే ఫైట్ సీన్స్ బాగుంటాయని నేను అనుకుంటున్నాను, బోయపాటి కాబట్టి ఆటోమేటిక్గా యాక్షన్ మూవీ ఉంటుంది కదా, యావరేజ్గా ఫైట్ సీన్స్ బాగుంటాయని నేను అనుకుంటున్నాను. బోయపాటి మార్క్ యాక్షన్ ఉంటాయని అనుకోవచ్చా మరి ఇదో మూవీ? రీసెంట్గా అయితే జయజానికి అంత ఆడలేదు కదా, కంప్లీట్ మళ్ళీ బ్యాక్ వస్తాడేమో నేను అనుకుంటున్నాను యాక్షన్ మూవీతో. రంగస్థలం తర్వాత రామ్ చరణ్కి మరొక బ్లాక్ బస్టర్ హిట్ అనుకోవచ్చు అది? కన్ఫామ్గా, ఎందుకంటే ఆ రేంజ్లో యాక్టింగ్ ఉంది కదా, ఈజీగా హిట్ అవుతుంది. సో మీరు టీజర్లో చూసినట్టయితే రెండు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి, ఒకటి ఆర్యన్ రాజేష్ కావచ్చు, ఒకటి ప్రశాంత్ కావచ్చు, వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు మీరు? మేబీ నెగిటివ్ రోల్ అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు హీరోలాగా వచ్చారు కానీ ఇప్పుడు నెగిటివ్ రోల్గా డిఫరెంట్, అంటే వాళ్ళకు కూడా అంటే రామ్ చరణ్ కాబట్టి వాళ్ళకు కూడా నెగిటివ్ రోల్లో ఇంపార్టెన్స్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇక యావరేజ్గా అయితే దేవిశ్రీ అయితే ఎలా అని ఇస్తాడు కాబట్టి ఓకే. సో ఓవరాల్ సినిమా నుంచి ఏం ఎక్స్పెక్టేషన్ అయ్యా? కంప్లీట్ యాక్షన్ అనుకుంటున్నాను. సో ఓవరాల్ సినిమా సూపర్ హిట్ అనుకుంటారా? యా, ఆల్ ది బెస్ట్ రామ్ చరణ్. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ శివ ఫ్రమ్ RX100. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఆన్ యూట్యూబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా ఆన్ యూట్యూబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.